శ్రీ విష్ణు రూపాయ నమశీ శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము జూన్ నెల రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు ఈ రోజు మనం రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాము ముందుగా గ్రహస్థితులు ఏ గ్రహ గ్రహస్థితులు ఎలా ఉన్న చూసుకుందాం ఎందుకలాంటి ఈ గ్రహస్థితి ఆధారంగానే మీ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది ఫిఫ్టీన్త్ జూన్ వరకు రవి అంటే సూర్యుడు వృషభ రాశి లోపల ఉండబోతున్నాడు సెవెన్ జూన్ రోజున తర్వాత బుధదేవుడు మేషరాశి నుంచి వృషభ రాశి లోపల రాబోతున్నాడు అదే రకంగా శుక్రుడు మొత్తం నెల చూసుకున్న కర్కాటక రాశి లోపల ఉండబోతున్నాడు అలాగే దేవుగురు బృహస్పతి మేషరాశి లోపల ఉండబోతున్నాడు రాహు కూడా మేషరాశి లోపలనే ఉండబోతున్నాడు కేతు తులారాశి లోపల ఉండబోతున్నాడు శనిదేవుడు కుంభరాశి లోపల ఉండబోతున్నాడు ఇప్పుడు ఈ రాశి ఫలాల ఆధారంగా మీకోసం ఈ గ్రహాల ఆధారంగా మీకోసం రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది ఇప్పుడు ఒక విషయం చెప్పబోతున్నాను తెలుసుకోండి జాతకంలో ముందు గ్రహస్థితి చూసుకొని తెలుసుకొని ఈ రాశి ఫలాలు చూడడానికి ప్రయత్నించండి ఎందుకు ఈ జూన్ నెల చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది ప్రతి ఒక్క రాశి వారికి ఎందుకంటే శని కూడా రెట్రోగెట్ కాబోతున్నాడు సెవెంటీన్త్ జూన్ రోజున దానివల్ల ఏంటంటే కాస్త రాశి ఫలాలు మార్పు కూడా తప్పకుండా జరిగి తీరుతుంటాయి గోచరంలో గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు కుజుని వెంట ఉండబోతున్నాడు అదే రకంగా కుజుడు శుక్రుడితో పాటు దేవుగురు బృహస్పతి కేంద్ర స్థానం లోపల ఉండబోతున్నాడు అదే రకంగా రవి అలాగే బుధ దేవుడు సంయోగం లా అంటే వృషభ రాశి లోపల ఉండబోతుంది ఈ ఋషభ రాశి సంయోగం కనుక చూసుకున్న శని కేంద్రం లోపల ఉండబోతున్నారు అంటే దేవుగురు బృహస్పతి అలాగే శని కేంద్రం లోపల కుజుడు అదే రకంగా శుక్రుడు రవి అలాగే బుధుడు సంయోగం ఉండబోతుంది ఇప్పుడు మీకోసం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం ముందుగా ప్రేక్షకులకి అందరికీ ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేయండి ఎందుకలా అంటే రాబోయే రోజుల్లో మేము ఏవైతే కొత్త కొత్త వీడియోలు చూస్తామో అవన్నీ వీడియోలు మీరు తప్పకుండా చూడగలుగుతాం కన్యా రాశి కన్యా రాశి వారి కనుక చూసుకున్నది ప్రస్తుతం ఈ సమయకాలం లోపల కన్యా రాశి వారికి కొన్ని కొన్ని విషయాల లోపల కొన్ని కొన్ని చోట్లు చాలా చాలా ప్రతికూలంగా అయితే గతంలో కొన్ని రోజులు అయితే మీరు చూసే ఉంటారు ఫస్ట్ మే నుంచెలా ఫిఫ్టీన్త్ మే వరకు చాలా 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 బీభత్సమైన రోజులు అయితే మీరు చూశారు అందులో అయితే లాస్ట్ థర్డ్ వీక్ అంటే మే థర్డ్ వీక్ లోపల చాలా ఇంకా ప్రతికూలంగా అయితే చూశారు కానీ జూన్ ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ కనుక సమయం కనుక చూసుకుంటే కన్యా రాశి వారికి బాగానే ఉండబోతుంది ఎందుకంటే శుక్రుడు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి లోపల పరాక్రమ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు పరాక్రమ స్థానంలో శుక్రుడు వెళ్ళిన తర్వాత చాలా చాలా అంటే ప్రతి అనుకూలంగా ఉండబోతుంది ఒక రకంగా అంటే ఆర్థిక జీవితంలో ఆర్థిక క్షేత్రాల లోపల కాస్త బరువు అయితే తప్పకుండా తగ్గి తీరుద్ది కన్యా రాశి వారు ఎవరైనా కావచ్చు ఆర్థిక క్షేత్ర లోపల తప్పకుండా బరువు తగ్గి తీరుద్ది అలానే కాదు తగ్గదు తప్పకుండా తగ్గి తీరుద్ది భాగ్యాధిపతి అదే రకంగా ధనాధిపతి లాభస్థానం లోపల ఇది చాలా చాలా అనుకూల యోగం ఆకస్మికంగా ధన ప్రాప్తి కన్యా రాశి వారికి ఈ ఫస్ట్ మే నుంచి ఫిఫ్టీన్త్ మే వరకు తప్పకుండా జరిగి తీరుద్ది బిజినెస్ లో ఏదైనా మార్పులు చేసుకోవాలన్నా కూడా తప్పకుండా చేసుకోండి ఇబ్బంది అయితే లేదు రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి స్నేహితులతో పాటు చాలా చాలా అనుకూలంగా సహోగం పొందడం వల్ల కొత్త కొత్త వ్యక్తులతో పాటు కొత్త కొత్త సంబంధాలు అనుకూలంగా ఉండడం వల్ల చాలా బాగా సమయం అయితే ఉండబోతుంది తీర్థ క్షేత్రాలు అదే రకంగా రాజకీయ క్షేత్రాలు ఎవరైతే ఉన్నారో అంటే రాజకీయ క్షేత్రాలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి కాస్త వ్యక్తి వ్యక్తి అంటే పెద్ద వ్యక్తి సహకారం తప్పకుండా లభించబోతుంది తీర్థక్షేత్రాలు ఎవరైతే చూస్తున్నారో అక్కడ కూడా వాళ్ళకి చాలా బాగానే ఉండబోతుంది కాస్త నదిలో మునిగేటప్పుడు అంటే నది స్నానం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి అంటే ఏంటంటే తొందరపాటులో కాస్త నది లోపల కాల్ జారే అవకాశం అయితే ఎక్కువగా కనబడబోతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ చతుర్థ స్థాన యోగం కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి కాస్త ప్రతికూలంగా ఉండబోతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువ మసాలా వస్తువులు తినకండి ఎక్కువ బయట వస్తువులు అయితే తినకండి వైరల్ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఈ రాబో రోజులు అంటే క్లైమేట్ మారడం వల్ల హవామానం మారడం వల్ల చాలా చాలా మారుతుంటాయి ఈ సమయం లోపల అంటే వర్షాకాలం కాబట్టి ఏంటంటే ఎక్కువ బయట సేవించకూడదు అంటే పదార్థాలు చాలా చాలా విపరీతంగా ఉంటుంటే నీళ్ళు సరిగ్గా వాటర్ సరిగా లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంటది కొందరికి అయితే పడిరాదు కానీ కన్యా రాశి వారికి అయితే మరీ ఎక్కువ పడి కాబట్టి చెప్పే విశేషం ఏంటి ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్న ముఖ్యంగా ఈ రాహు అదే రకంగా కొన్ని విషయాలు లోపల మీకు చాలా చాలా ఆరోగ్య సమస్యలు అయితే తెస్తుంటాడు కాబట్టి ఏంటంటే బయట ఫుడ్ ఎక్కువ అయితే సేవించకండి ఇంకోటి వెనక చూసుకొతే సంతాన పక్షాన్ని నుంచి రాబో రోజులు అంటే కన్యా రాశి వారికి ఒక శుభవార్త తప్పకుండా విని తీరుతారు సంతానం కెరియర్ లోపల ఏదైనా అభివృద్ధి కలిగే అవకాశం అయితే తప్పకుండా కనబడబోతుంది ఒకవేళ కన్యా రాశి వారు పిల్లలైతే మీ నాన్నగారు భవిష్యత్తు లోపల అంటే మీ నాన్నగారి కెరియర్ జీవితం లోపల ఒక మార్పు తప్పకుండా పాజిటివ్ అయితే ఉండబోతుంది ఇంకో విషయం కనుక చూసుకుంటే ప్రస్తుతంలో కన్యా రాశి వారు ఏదైనా పరివర్తన చేయాలన్నా ఏదైనా పని మొదలు పెట్టాలన్నా ఎవరితో ఏదైనా మాట్లాడి డీల్ ఒప్పించుకోవాలన్న కూడా కూడా చాలా బాగానే ఉండబోతుంది కొన్ని విషయాలు జాగ్రత్త ఏంటంటే వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి అంటే మీరు ఏదైతే మాట్లాడతారో ఏదైతే చెప్పబోతున్నారో ఎక్కువ కోపగించుకోకండి ఒకవేళ ముందున్న వ్యక్తి కోపంలో చెప్పాలన్నా కూడా కోపంలో చెప్పకండి ఆ వ్యక్తికి మీరు మాట్లాడలేకపోయినా బాగుంటారు కానీ కోపగించుకోకండి కోపగించుకోవడం అయితే పరిణామం చాలా విపరీతంగా ఉంటుంది అంటే కోపం చాలా వచ్చుద్ది అంటే ఏదో చెప్పాలి నాదే సాగించాలని వదిలేండి అది మా పెట్టుకోకండి మీరు మొత్తం ఫోకస్ మీ కెరియర్ పైన పెట్టుకోండి పక్క వాళ్ళకి పది మందికి ఇలా చెప్పాలని కనుక మీరు ప్రయత్నించినా కూడా అది వినే రకంగా అయితే లేదు కానీ మీ ప్రయత్నం మీ కెరీర్ పైన తప్పకుండా ప్రవర్తించండి కెరీర్ లోపల చాలా చాలా మార్పులు కలిగే అవకాశం ఈ నెల లోపల కనబడుతున్నాయి అనుకూల సమయం రావడం వల్ల కన్యా రాశి వారికి ప్రస్తుత సమయం అయితే బాగుండబోతుంది శుక్రుడు రాశి పరివర్తన కలగడం వల్ల మరీ ఆనందంగా తప్పకుండా ఉండి తీరుతారు కన్యా రాశి వారికి ఒక రకంగా చూసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుండబోతుంది ఆరోగ్య సమస్యలు తప్పకుండా ఈ ఫిఫ్టీన్ డేస్ లోపల ఉండి తీరుతుంటాయి బుధుడు రాశి పరివర్తన చేసుకొని ఎప్పుడైతే ముఖ్యంగా వృషభ రాశి లోపల వెళ్తాడు అప్పుడు కాస్త అనుకూలంగా అయితే తప్పకుండా ఉండి తీరదు అంటే సెకండ్ వీక్ లోపల కలగబోతుంది అంతవరకు కాస్త కొన్ని కష్టాలు అయితే ఉండబోతున్నాయి సెకండ్ వీక్ తర్వాత కన్యారాశి తప్పకుండా అనుకూల పరిణామాలు అయితే చూసి తీరుతారు ప్రతిరోజు విష్ణు సహస్రనామం కన్యా రాశి తప్పకుండా చదువుకోండి ప్రతి రోజు గణపతిని ఎక్కువ ఆరాధించండి కుదిరితే ప్రతిరోజు శివుని అభిషేకం తప్పకుండా ఇంట్లో చేయండి చాలా బాగుంటారు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఎవరితో ఎక్కువ దాని గురించి డిస్కస్ చేయకండి పని పూర్తి అయిన తర్వాతే దాని గురించి చెప్పండి ముందే అంత చెప్పి నేను ఇది చేయబోతున్నాను అలా చేయబోతున్నాను అని చెప్పితే ఆ పని ఎప్పుడు జరగదు కాబట్టి ఏంటంటే పని పూర్ణ అయిన తర్వాతే చెప్పండి బాగుంటారు శ్రీమా